నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్స్ చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది దాన్ని కూడా కొట్టడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీడియోలో మేము ఈరోజు ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాం అనమాట చిన్న పని ఉండెళ్ళామండి పని ఏంటంటే కంప్లీట్ అవ్వలేదు సో అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి అనమాట సో ఇంకా అలా జరిగిపోయిందండి తర్వాత ఏంటంటే ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకోవాలి అవి తీసేసుకుని అలా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాం అని చెప్పి అలా తిరుగుతున్నాం ఇంకా చూడండి నేను నెక్స్ట్ అయితే బయట చాలా కూల్గా ఉందండి రోజంతా కూడా బాగా వర్షం పడిపోతుంది అనమాట మేము బయటకు వచ్చేటప్పటికే బాగా మబ్బేసేసింది తర్వాత ఏంటంటే ఇంకా చినుకులు పడ్డం కొంచెం హెవీగా చినుకులు పడ్డాయి అనమాట వర్షం వచ్చేస్తుందేమో పెద్దది అయిపోతుందేమో ఇంటికి వెళ్ళే లోపల అనుకున్నాము బట్ ఏంటంటే పడలేదండి నార్మల్గానే హెవీగా చినుకులు పడి అలా ఆగిపోయింది అనమాట మేము ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇంకా అలాగే పడుతూనే ఉన్నాయి వర్షాకాలం కదా ఇంకా పడుతూనే ఉంటాయి సో ఇంక అలా ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట చూసారు కదా ఈరోజైతే ఇలా జరిగింది అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి అంట చూసారా అలా జరిగింది సో తర్వాత ఏంటంటే ఇంకా ఇంటికి అయిపోతున్నాం అనమాట ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా కూరలు తీసుకోవాలి తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి సో ఇంకా అది మిగిలింది చూడండి ఇక్కడ అమ్మవారి కూడా అనమాట సో ఇంకా తిరగడానికి అయితే చుట్టుపక్కల ఇవే ఉంటాయి కాబట్టి ఇంకొక రౌండ్ అలా వేస్తున్నాం ఆ పని వచ్చిన పని అవలేదు కాబట్టి ఇంకా నార్మల్గా అలా చూసారు కదా క్లైమేట్ అయితే మాత్రం బాగా కూల్గా ఉందనమాట చాలా బాగుంది ఇంకా ఆశ్రిత్ అడుగుతాడు కదా మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి వాడికి చాక్లెట్ ఏదో ఒకటి తీసుకురామని అడుగుతాడు కదా సో వాడికి ఒకటి బెలూన్ ఒకటి తీసుకోవాలి ఇంకా వాడు వెళ్ళేటప్పుడే వస్తానని పెద్ద గాల్ చేశాడనమాట ఆశ్రిత్ ఏంటంటే బయటికి రావట్లేదు కదా ఇంక ఇంట్లోనే ఉంచేస్తున్నాం మేము మేము ఏ ఉన్నా సరే బయటికి వెళ్ళే పనులు మేము ఇద్దరంగా చూసుకుంటున్నాం కాబట్టి ఆశ్రిత్ ఇంకా అలాగే ఇంట్లో ఉంటున్నాడు అని తీసుకెళ్ళట్లేదు సో వాడు ఏడు చేసాడండి వచ్చేటప్పుడు సో వాడికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి బెలూన్ అయినా చాక్లెట్ అయినా అని అనుకున్నాం తర్వాత ఇంకేంటంటే ఎలాగో ఒక రౌండ్ వేస్తున్నాం కదని చెప్పి ఇక్కడ బెలూన్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము చూసారు కదా ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర ఏంటంటే బెలూన్స్ ఉంటాయన్నమాట పెడతారు ఇక్కడ సో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ నార్మల్గా ఒక రౌండ్ అలా వేసాం అనమాట చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదా లైటింగ్ అది కూడా బాగుంది కదా చూడడానికి కలర్ఫుల్గా ఉంది సో క్లైమేట్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం అండి తిరగడానికి అయితే బాగుంటుంది కానీ ఈ టైంలో బయట ఇలా ఉన్నప్పుడు తిరగకూడదు బట్ ఏంటంటే మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక పని మీదే వెళ్తున్నాం అండి వెజిటేబుల్స్ కనో లేదంటే సరుకులు కనో ఏదో ఒక పని మీదే వెళ్తున్నాం తప్ప లేదంటే ఏమైనా సాంబార్లు కనో అసలు తిరిగి చాలా బయటకు అనేది వెళ్ళట్లేదు మొన్న ఒకటి ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాం తప్ప సో ఇంక అందుకే ఒక రౌండ్ పర్వాలేదులే అలాగో వచ్చాం కదా అని చెప్పి అలా తిరుగుతున్నాం అన్నమాట చూడండి నెక్స్ట్ ఇంకేంటంటే అయిపోయింది ఇంకా తిరగడం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అప్పటికే ఒక అరగంట అయిపోయింది వచ్చి అరగంట సేపు ఉన్నాం సో ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంక ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మామూలు టైంలో అయితే ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా సరదాగా రెండు మూడు రౌండ్స్ వేస్తే ఏంటంటే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి ఈవినింగ్ టైంలో కొంచెం అలా ఒక రెండు మూడు రౌండ్స్ వేస్తే బట్ ఏంటంటే బయట గాలి పీల్చుకోవడానికి లేదు ఇప్పుడు అసలు ఫుల్ మాస్క్ పెట్టుకుని ఉండాలి కాబట్టి ఇంకా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి బయటికి వెళ్ళే కన్నా ఇంట్లో కూర్చోడమే బెటర్ అనమాట బట్ ఏదో ఒకటి పనులు ఉంటాయి కదా పిల్లలతో కానీ ఏమైనా మనశ్శాంతి అయింది అలా చిన్న చిన్న పనుల మీద ఇంకా వెళ్ళక తప్పట్లేదు అది కూడా ఆ శాంతి ముందు నుంచే మొదలుపెట్టామన్నమాట అంతకుముందు అయితే అస్సలు ఇల్లే కదలలేదు చాలా రోజులు సో చూసారు కదా ఇదేమో బాబా అండి ఇక్కడ మనకి పుష్కర్ ఘాట్ దాటిన తర్వాత అంటే లోపలికి వెళ్తే కొంచెం బాబా గుడి ఉంటుంది ఇది ఇది ఘాట్ అండి చూడండి చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది లోపల గోదావరి అది ఉంటుంది అన్నమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళ కోసం అస్సలు కాదు మళ్ళీ ఏమనుకోకండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే శివలింగం చూశారు కదా ఇక్కడ ఏంటంటే వాటర్ అలా పడుతూ ఉంటుందన్నమాట ఫౌంటైన్ టైప్లో సో ఇక్కడ ఏంటంటే బాబుకు బెలూన్ తీసుకుందాం అనుకున్నాం కదా ఇక్కడ బెలూన్స్ ఉంటాయి సో ఇక్కడికి వచ్చి ఒక బెలూన్ తీసేసుకుని వాడి కోసం చూసారు కదా ఈ బెలూన్ తీసుకున్నాము సో ఇంకా తర్వాత వెజిటేబుల్స్ తీసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట సో ఈరోజంతా ఇలా జరిగింది ఈవినింగ్ ఓకే బాయ్ బాయ్